క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, ప్రభువునకు మనమందరము అవసరమై ఉన్నాం. గాడ్ నీడ్స్ ఆల్ ఆఫ్ అస్. ఆయన యొక్క ప్రణాళికలో మనందరం కూడా భాగస్థులము కావాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నిన్ను నన్ను మనందరినీ ప్రతిరోజు దేవుడు పిలుస్తూ ఉన్నారు. మనందరికీ ఆ దైవ పిలుపు ఇవ్వబడుతూ ఉంది. మరి దానికి మనము ఏ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాము? దేవుని పిలుపునకు మన స్పందన ఏ విధముగా ఉన్నది? ఈనాటి మొదటి పఠనములో ప్రభువైన దేవుడు ఆమోసు ప్రవక్తను తన యొక్క ప్రణాళికలో, తన యొక్క రక్షణ కార్యములో భాగస్థుడు కావాలని చెప్పి ప్రభు ఆహ్వానించి ఆయనను ప్రవచనము చెప్పటానికి పంపిస్తూ ఉన్నారు. ఆమోసు ప్రభు పిలిచినదే తడవుగా ఆ కార్యాన్ని సాధించడానికి దేవుని యొక్క శక్తితో బలముతో వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా సువార్తలో యేసు ప్రభువు శిష్యులను ఇద్దరిద్దరిగా జంటలుగా పంపిస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క సువార్త ప్రణాళికలో భాగస్థులు కమ్మని. అదేవిధంగా ఈరోజు మనందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు తన ప్రణాళికలో భాగస్వామ్యము కమ్మని. కాబట్టి మన యొక్క స్పందన ఏ విధంగా ఉంది? దేవుని యొక్క పిలుపునకు మనము ఏ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నాము అని ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మరి ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును అందుకొని మన యొక్క జీవిత ప్రమాణాన్ని బట్టి, మన జీవితంలో మనం చేసేటువంటి పనులను బట్టి మనము జీవించినట్లయితే దేవుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా మనల్ని తన యొక్క ప్రణాళికలో వాడుకుంటూ ఉన్నారు అనే సత్యాన్ని మనం ఈనాడు గ్రహించాలి. కాబట్టి ఇదియ బలి పూజలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి పొరపాట్లను, తప్పిదాలను, పాపాలను తలుచుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాం.
దేవని నన్ను కాదల దేవని నీ చెంతకు నే చేరినా నన్ను కాదనవని నన్ను కాదన దేవని నీ చెంతకు నే చేరినా నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే నీ కోరినా నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసే నీ కోరినా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతునికి మహిమా, మహిమో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా, మహిమో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశోధ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా గ్లోరియా సర్వ
జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వర ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పడత్రోవ పెట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడు వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 12 నుండి 15 వరకు. అమాస్యా ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పుట్టపోసుకొనుము, ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను, కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము, నీ రక్షణమును దయచేయుము. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము, నీ రక్షణమును దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానికి ఒకటి కలుసుకొనును, న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును. పుడమి మీదు నుండి విశ్వసనీయత మొలకెత్తును, నింగి నుండి న్యాయము క్రిందికి పారజూచును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము, నీ రక్షణమును దయచేయుము. ప్రభువు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును, నీతి ప్రభువునకు ముందుగా నడుచును, అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము, నీ రక్షణమును దయచేయుము. క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. 2వ పఠనము పునీత పౌలు గారు ఎఫ్ఎస్ఏలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుంచి 14వ వచనం వరకు.
పునీత పౌలు గారు ఎఫెసయులకు వ్రాసిన లేక 1వ అధ్యాయము 3వ వచనము నుంచి 14వ వచనము వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తనవారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారునుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొనెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమును మనము దేవునికి స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యముల చేత మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేగాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివ్యందలి భువ్యందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చెను. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది ఎందే ఆయన నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయంలోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తనవారుగా దేవుడు ధృవీకరించెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనోహరము మనోజలము యేసుని వాక్యం సుధామృతము స్వరామృతము క్రీస్తుని వేదం. మనోహరము మనోజలము యేసుని వాక్యం సుధామృతము స్వరామృతము క్రీస్తుని వేదం. సువిశేషకాంతులు వెళ్ళి అంధకారశక్తులు తొలగి సువిశేషకాంతులు వెళ్ళి అంధకారశక్తులు తొలగి మనసార పాడులము నదులేయుని వచనం. నిన్ను సువిశేషమును యోగ్యముగా ప్రకటించుటకు నా హృదయమును పెదిమలను శుద్ధి చేయుము. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు.
యేసు పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమియూ తీసుకొని పోరాదు. రొట్టెను గాని సంచిని గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కానీ రెండు అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదము మోపుదురో అచటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో, వారికి తిరస్కార సూచనగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గత ఆదివారము మనము దేవుడు ఎజెకియేలు ప్రవక్తను ఎన్నిక చేసుకొని మరి తనకు అవిధేయులుగా తిరుగుబాటుదారులుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొద్దకు ఆయనను ప్రవచనము చెప్పమని, వారిని పశ్చాత్తాపపడి తిరిగి తన వద్దకు రమ్మని చెప్పడానికి ఎజెకియేలు ప్రవక్తను ఆయన ఎన్నుకున్నారు. అదేవిధంగా గత ఆదివారం సువార్తలో కూడా యేసు ప్రభు నజరేతు గ్రామములో, నజరేతు పట్టణములో ఆయన ఉపదేశించుచుండగా మరి ఆ సొంత ప్రజలు ప్రభువుని తిరస్కరించినట్లుగా మనము చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. అదే అంశము కొనసాగించబడుతూ ఈనాటి దివ్య పఠనాలలో మనకి ఆమోసు ప్రవక్త, దేవుడు ఎంపిక చేసినటువంటి ఆమోసు ప్రవక్తను గురించి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. దేవుడు ఆమోసు ప్రవక్తను పిలిచిన నేపథ్యము ఏమిటంటే, సొలొమోను రాజు తరువాత ఇజ్రాయేలు రాజ్యము, ఒకటిగా ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. ఉత్తరాన 10 గోత్రాలు వారు సమారియా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని వాళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటూ ఉన్నారు. యరొబాము ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఇక దక్షిణాన ఉన్న రెండు గోత్రాలు కలిసి యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని వారు రాజ్యము ఏలుకుంటూ ఉన్నారు. అయితే అప్పటి వరకు బాగానే ఉంది. వాళ్ళు రెండు రాజ్యాలుగా చీలిపోయినప్పటికీ కూడా ఉత్తరాన ఉన్నటువంటి 10 గోత్రాల ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేము పట్టణానికి వచ్చి బలులు అర్పించేవారు, ప్రార్థనలు చేసుకునేవారు. అది యరొబాము రాజుకి గిట్టడం లేదు. ఆయన రాజ్యాధికారానికి భంగం కలిగించినట్లుగా ఆయన ఇక తన ప్రజలు యెరూషలేము పట్టణానికి పోకుండా ఉండటానికి ఉత్తరాన గల బెతేలులో మరొక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇది దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధముగా. అప్పటి వరకు యెరూషలేము పట్టణమే దేవుని ఆలయముగా కొనసాగించబడేది. కానీ ఇప్పుడు యరొబాము రాజు బెతేలులో ఒక నూతన దేవాలయాన్ని కట్టించాడు. అది దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధం. ఆ విధంగా అతడు కూడా దేవుణ్ణి అవిధేయించాడు, ఒక రకంగా తిరుగుబాటు చేశాడు. ఇదిగో ఆ నేపథ్యములో ప్రభు ఆమోసు ప్రవక్తను ఎన్నుకొని ఇప్పుడు యరొబాము ప్రవక్త దగ్గరకు వెళ్ళి ప్రవచింపమని ఆయనను ఎన్నుకుంటూ ఉన్నాడు. అయితే ఆమోసు ప్రవక్త దక్షిణాన ఉన్నటువంటి యెరూషలేము నగరములో నుండి ఎన్నుకొనబడ్డాడు. చూడండి, దక్షిణాన ఉన్నటువంటి యెరూషలేము నుండి ఎన్నుకొనబడిన ఆమోసు ఇప్పుడు ఉత్తరాదిన ఉన్నటువంటి సమారియా పట్టణానికి వెళ్ళి యరొబాము రాజును గద్దించాలి. ఇది కత్తి మీద సాము లాంటిదే. అయినప్పటికీ కూడా ఆమోసు వెనకాడడం లేదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. తను దేవుణ్ణి విధేయిస్తూ ఉన్నాడు, దేవుడు తను పిలుచుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఆమోసు బెతేలులో ఉన్నటువంటి రాజు దగ్గరకు వెళ్ళి
ఆయన ప్రవచనం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు అమాస్య యాజకుడు ఎవరైనా యరోబాము రాజు కట్టించినటువంటి నూతన దేవాలయానికి యాజకుడు అమాస్య. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడు కాదు, రాజు చేత ఎన్నుకొనబడినటువంటి వాడు. ఇటు ఆమోసు ప్రవక్త దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు, అమాస్య రాజు చేత యాజకుడుగా ఎన్నిక చేయబడ్డవాడు. ఇక ఎప్పుడైతే ఆమోసు ప్రవక్త యరోబాము రాజు చేసినటువంటి తప్పును సరిదిద్దాలని చూస్తూ ఉన్నాడో అది అమాస్యకు గిట్టడం లేదు. ఆ నేపథ్యంలోనే ఈనాటి మొదటి పట్టణం మనం చదువుకుంటూ ఉన్నాం. అప్పుడు అమాస్య ఆమోసుతో అంటున్నాడు, ఇదిగో దీర్ఘదర్శి ఓ ప్రవక్త, నీవిక యూదాకు వెడలిపోమ్ము, నీ రాజ్యానికి వెళ్ళిపో, ఇది నీ రాజ్యము కాదు, నీవు దక్షిణాన ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి నీవు ప్రవచనము చెప్పుకో, ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఆమోసు పొట్ట పోసుకోవడానిక ప్రభు చేత ఎన్నిక చేయబడ్డాడు కాదు, పొట్ట పోసుకోవడానికి యాజకుడుగా ఎన్నిక చేయబడింది అమాస్యానే. యరోబాము రాజు చేత ఎన్నిక చేయబడిన అమాస్య కేవలము రాజు చేత ఎన్నిక చేయబడ్డవాడు. ఇంకేమంటున్నాడు అమాస్య, ఇక బెతేలును మాత్రము ప్రవచనము చెప్పవలదు, నీవిక్కడ ప్రవచనము చెప్పవలదు. దేవుని చేత పంపించబడిన ఆమోసును అమాస్య వెనక్కి పంపడానికి చూస్తూ ఉన్నాడు. ఇది కొండను ఢీకొట్టడమే. ఇంకా ఏమంటున్నాడు, ఇది రాజు ఆలయము. ఎవరి ఆలయము? ఆలయము ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఇది రాజు ఆలయం అంటున్నాడు, అది కూడా పెద్ద తప్పు, పొరపాటు చేస్తూ ఉన్నాడు అమాస్య. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందినటువంటి ఆలయము, ఇది మాది, నీవు ఇక్కడ ప్రవచనం చెప్పడానికి వీల్లేదు, వెళ్ళిపో అని ఆమోసును తిరస్కరిస్తూ ఉన్నాడు. దానికి ఆమోసు ధీటుగానే సమాధానం చెప్తూ ఉన్నాడు. అందుకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను, నేను భక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను. ఒక రకంగా వెటకారం చేస్తూ ఉన్నాడు ఆమోసు అమాస్య. నీవు భక్తి కొరకు జాబ్ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నావు, నేను అటువంటి వాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడను కాను. ఇదిగో నేను ఒక ప్రవక్త కుటుంబం నుంచి రాలేదు, నేను మందల కాపరిని. అంటే ఆమోసు ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆర్థికంగా చాలా స్తోమత కలవటువంటి మనిషి, కాబట్టి నేను భక్తి కొరకు ప్రవచనం చెప్పడం లేదు, నేను ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను, నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడును. అంటే వ్యవసాయిని, వ్యవసాయం చేసుకునేవాడిని, నేను కష్టపడి పనిచేసుకొని భోజనము సంపాదించుకోగలను, కానీ నన్ను ప్రభువు పిలిచారు, కానీ ప్రభువు గొర్రెల కాపరిని నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. ఆమోసు ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడై ప్రవచనము చెప్పడానికి ఆయన పూనుకున్నాడు, కాబట్టి ఆయన ఎవరు కూడా ఆపలేరు. ఆ విధంగా మరి అమాస్య ఆమోసును తిరస్కరిస్తున్నాడు అంటే ఒక రకంగా దేవుని చేత పంపబడిన ఆమోసును తిరస్కరించిన అమాస్య దేవుణ్ణి కూడా తిరస్కరిస్తున్నట్లే. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క యాజకులను ప్రవక్తలను దేవుని యొక్క సువార్తలో భాగస్థులయ్యే వారికి మనము తగిన మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఈనాటి మొదటి పట్టణం మనకు బోధిస్తూ ఉంది. ప్రవక్తలు, యాజకులు, గురువులు, కన్యాస్త్రీలు, సువార్త ప్రబోధకులు అందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు. వారి వారి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అభిషేక వరాన్ని మనము గౌరవించాలి. ప్రభుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డ వారిని మనము ఆలకించాలి అని ఈనాటి మొదటి పట్టణం మనకు బోధిస్తూ ఉంది. అదేవిధంగా సువార్తలో యేసు ప్రభు కూడా మరి మొదటి పట్టణంలో ఏ విధంగా దేవుడు ఆమోసు ప్రవక్తను పిలిచి పంపిస్తూ ఉన్నారో అదేవిధంగా యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులను
సువార్త ప్రబోధానికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించవలసిన కొన్ని విషయాలున్నాయి. యేసు ప్రభు తన శిష్యులను తన చెంతకు పిలిచి పిలుచుకుంటూ ఉన్నాడు. అంటే శిష్యులుగా వారు ప్రభువు చెంత ఉండాలి, ప్రభువుతో కలిసి జీవించాలి, ప్రభువు పాఠశాలల్లో వాళ్ళు ప్రేమ పాఠాలు నేర్చుకోవాలి. ప్రభువు తన శిష్యులు తన యొద్దకు పిలిచి బోధించుటకు, వారి కర్తవ్యం ఏంటిది ఇప్పుడు, బోధన చేయాలి, సువార్త ప్రబోధము చేయాలి, బోధించుటకు వారిని జంటలుగా ఇద్దరిద్దరి చొప్పున. ఎందుకు? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా మామన గుమి కూడతారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు చెప్పారు. జంటలుగా ఒకరికొకరు సహాయంగా ఉంటారు. అదే కాకుండా పూర్వవేదములో ఏదైనా సాక్ష్యము కావాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి, ఏదన్నా నిజము నిర్ధారణ కావాలి అంటే ఇద్దరు సాక్షులు ఉండాలి. మరి ఆ విధంగా కూడా ఈ జంటలు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక రకంగా ఒకటి ఒకరికొకరు సహాయంగా ఉంటారు, రెండవది వారు చేసే పనిలో ఒకరికొకరు సాక్షులుగా ఉంటారు. జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారి శక్తినిచ్చెను. ప్రభు తన యొద్దనున్నటువంటి ఆ అధికారాన్ని శక్తిని ఇప్పుడు శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు కూడా తన యొక్క పరిచర్యలో భాగస్థులు కావాలి. గత ఆదివారం మనం విన్నాం, పంట విస్తారముగా ఉన్నది కానీ కోత వాన్లు తక్కువ. కాబట్టి తన సువార్త పరిచర్య ఇంకా ఎక్కువగా ప్రబలం చేయడానికి, వ్యాప్తి చేయడానికి శిష్యులను కూడా పంపిస్తూ ఉన్నారు. తన యొక్క శక్తిని అధికారాన్ని ప్రభువు వారికి దయచేస్తూ ఉన్నారు. అయితే వారు జీవితంలో వారు చేసేటువంటి పరిచర్యలో కొన్ని విషయాలు వారు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకుని పోరాదు. అంటే మీకేమీ బరువు ఉండకూడదు. మనము ఆర్టీసీ బస్సుల్లో రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం గమనిస్తాం, చిన్న సామాను ఎక్కువ ఉపయోగం, ఎక్కువ నీకు సుఖాన్ని, సుఖ ప్రయాణాన్ని నీకు ప్రసాదిస్తూ ఉంది అని. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు, రొట్టెను కానీ సంచిని కానీ ధనము కానీ వెంట తీసుకొని పోరాదు. ఇది మీ పని కాదు, ఇది దేవుని యొక్క కార్యము. కాబట్టి ప్రభు దేవుడు మీతో ఉండి మీతో ఈ పనిని చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ప్రత్యేకంగా వేరే బరువు ఏమి, బరువు బాధ్యతలు ఏమి ఉండకూడదు. పాదరక్షలు తొడుగుకొనుడు. ఈ చేతికర్ర పాదరక్షలు ఈ రెడీనెస్, సిద్ధపాటుకి జ్ఞాపకంగా ఉంటూ ఉన్నాయి. పూర్వవేదములో మరి పాస్కా భోజనాన్ని భుజించే ముందు కూడా ప్రభు ఈ ఆజ్ఞను చెప్తారు వాళ్ళకి, ఈ విధంగా మీరు తినాలి అని. మీరు నడుము ధరించి, నడుము పట్టి ధరించి చేతి కర్రను మూనుకొని ఈ పాస్కా భోజనాన్ని భుజించాలని చెప్పి వారికి బోధిస్తూ ఉంటాడు. ఈ చేతి కర్ర తర్వాత ఈ పాదరక్షలు సిద్ధపాటుకు జ్ఞాపకంగా, చిహ్నంగా ఉన్నాయి. కానీ రెండు అంగీలను తీసుకుని పోవలదు. మీరు ఎచట ఒక ఇంటి పాదం, ఒక ఇంట పాదము మోపుదురో అచట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచముగా మీ కాలి దుమ్మును అసలు దులిపి వెళ్ళిపోండు. అంటే ఇక్కడ ఈ ఫెయిలియర్, ఒక్కోసారి మనం భంగపాటు పడుతూ ఉంటాం, మనం చేసే పనులలో కొంత తొట్టుపాటు పడుతూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. అయినప్పటికీ అది విజయంలో భాగమే, దానికి మీరు బాధపడవద్దు, దుఃఖపడవద్దు, చింతింపవలదు. దేవుని యొక్క కార్యములో ఈ ఫెయిలియర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క సువార్త. కాబట్టి మీ కాలి దుమ్మును అసలు దులిపి వెళ్ళిపోండు. ఈ విధంగా మీరు తిరస్కారం మీకు ఎదురైతే గనక, మీకు అవమానాలు ఎదురైనట్లయితే బాధపడకుండా మీరు ఇంకా సువార్త ప్రచారంలో ముందుకు సాగాలి అని ప్రభువు శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. ప్రియులారా, క్రీస్తు రాజ్యములో మనందరము భాగస్థులము కావాలి అంటే ఈ హృదయ పరివర్తన అవసరం. మెటనోయియా, గ్రీకు భాషలో మెటనోయియా అంటున్నారు. అంటే నీవు పోతున్నటువంటి నీ జీవిత ప్రయాణము సరైనది కాదు అని గ్రహించి నువ్వు తిరిగి నూతన మార్గాన్ని వెన్నుకోవాలి.
అందుకే ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. నూతన క్రైస్తవ సంఘము అపోస్తుల కార్యాలలో వాళ్ళని ఏ విధంగా పిలిచేవారు? ప్రభువు మార్గమును అవలంబించుచున్నవారు అని పిలిచేవారు. ప్రభువు మార్గమును అవలంబించేవారు, క్రీస్తు మార్గమును అవలంబించేవారమే మనం. కాబట్టి ఆ క్రీస్తు మార్గములో మనం ప్రయాణించాలి. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా అనిచ్చుటకును వచ్చి ఉన్నానని ప్రభువు పలికారు. కాబట్టి ఆ సమృద్ధి జీవములో మనందరం భాగస్థులు కావాలని మరి ఈనాటి సువిశేషంలో ప్రభువు శిష్యులను పంపుతూ ప్రజలందరి కొరకు సువార్త ప్రబోధము, స్వస్థత పరిచర్య మరి ఇవన్నీ కూడా చేయమని ప్రభువు ఆదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మరి క్రీస్తు పరిచర్యలో భాగస్థులమై క్రీస్తు అనుచరులముగా క్రీస్తు శిష్యులముగా మనము ప్రభుని యొక్క మార్గములో ప్రభుని యొక్క జీవితములో ఆయన యొక్క ప్రేమలో సుస్థిరపడేటట్లుగా ఈనాటి దీప బలి పూజలు అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి విశ్వాస ప్రకటన చేసుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనతైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుడి నుండి నిజ దేవుడిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోసు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవంతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో లేచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరి ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. పవిత్ర కథోలిక అపోస్తలిక స్త్రీ సభను విశ్వసించున్నాను. పాప విమోచనమునకు అంగీకరించున్నాను. మృదుల ఉత్థానమును దానమున పరలోక జీవితమును నిరీక్షించున్నాను. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయాటన, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయాటన, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీసునాదా నా జీవనాదా, శ్రీసునాదా జీవనాదా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సగలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వలనేగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ దివ్య బలి పూజ, మన ప్రార్థనలు ఈ కానుకలు పితయైన దేవునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమర పెట్టుకొనుచు సమర్పించుచున్న నీ స్త్రీ సభ అర్పణము దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు,
పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటని కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను, కీర్తిని మాకు ప్రాప్తింపజేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి, పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి, మహోన్నతమున హోసాన, మహోన్నతమున హోసాన. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా, నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థమో చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా, వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమాబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీ సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మాయము మాకు నేర్చుకొని మా యథాపడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని ఆటంకముల నుండి, ఆకస్మిక ప్రమాదములు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మత ఛాందస్సుల వారి నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలుతో పలికిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మా అందరికీ శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు స్వామి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నేను నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీరము రక్తము మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మిత్రులేని సకల వేళ స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాడు. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయరని నిన్ను మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. మధురాహారం ప్రభు దేహమిోచనులారా, కరములు మోచి శిరములు వంచి భక్తి పొసాగుము మనసారా. రండి రండి వేగమరండి, రండి రండి లోకొనరండి, రండి రండి వేగమరండి, రండి రండి శ్రీమను పంచే మధురాహారం ప్రభు దేహమే భోజనులారా. కారుణ్య దేవాలయ దశాబ్ది వేడుకల ప్రార్థన అందరం కలిసి ప్రార్థించుదాం. కరుణామయుడవైన మా తండ్రి,
ప్రేమగల మా ప్రభువా, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన మహిమలు చెల్లించుచున్నాము. గత 10 సంవత్సరాలుగా మాకు కారుణ్య మాత విచారణ దేవాలయాన్ని సమకూర్చి మా ఆధ్యాత్మిక పురోగమనానికి, మా విశ్వాస జీవిత మనుగడకు, కుటుంబ జీవిత వికాసానికి, సంఘ జీవన విలువల పటిష్టతకు మీరు మాకు వసగిన ఈ గొప్ప కానుకను బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ సంవత్సరము మా దేవాలయ శాంతి వేడుకలు జరుపుకుంటూ మా వివిధ ప్రణాళికలు, కార్యాచరణలు నీ పరిశుద్ధ శక్తితో విజయవంతమవుతున్నట్లు మమ్ము ప్రేరేపించి ముందుకు నడిపించండి. మా ఈ కారుణ్య మాత విచారణ ఏర్పాటుకు, దేవాలయ నిర్మాణానికి ముఖ్య కారకులైన పూజ్య గురువులు మాథ్యూ గారి ఆత్మకు నిత్య శాంతి దయచేయండి. మా విచారణలో దైవ సేవలందించి మమ్మందరినీ నీ విశ్వాస వెలుగులో నడిపించిన, నడిపిస్తున్న మా ప్రియతమ గురువులను నీ పరిశుద్ధాత్మతో నడిపించండి. ఈ విచారణ ఆరంభము నుండి ఎంతో సహకారమును అందించి అంకిత భావముతో సభ్యత్వ కుటుంబాలుగా ఈ విచారణ అభివృద్ధికి దోహదపడుతున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. ఈ మేడిపల్లి పరిసర ప్రాంతాలలో ఈ దేవాలయము ఒక వెలుగు చుక్కగా, మమ్మందరినీ గదికి చేర్చే పరలోక నావికగా, మోక్ష ద్వారముగా ఉపయోగపడినట్లు మలచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. కారుణ్య దేవమాత, మా కొరకు నీ యేసుతుని ప్రార్థించండి. ఆమేన్. ఈనాటి దివ్య బలి పూజను మరి స్పాన్సర్ చేస్తున్న వారు జోసెఫ్ అండ్ కుటుంబ సభ్యులు. వారి కుమార్తె అల్లుడు కొరకు వారు లండన్లో ఉంటూ ఉన్నారు. వారి ఉద్దేశాల కొరకు ఈ దివ్య బలి పూజను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఎన్ జోసెఫ్ అండ్ కుటుంబ సభ్యులు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాణి యందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనున్న మా యందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఆవే మరియా, 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 ఆవే మరియా. జయని మా దేవ మాత, మా కోసం ప్రార్థించు మరియ మాత. జయమేరు జయని మా దేవ మాత, మా కోసం ప్రార్థించు మరియ మాత. మంగళం